హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు ఏవైనా చాలా ఈజీగా లభిస్తే వాటి ప్రాముఖ్యత అంతగా తెలియదు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, జామకాయ ఇది మనకెంతో సులభంగా లభిస్తుంది, కానీ ఎక్కువగా దీన్ని పట్టించుకోము. జామకాయ చాలా తక్కువ ధరకు లభిస్తుంది, అందుకే ఎవరు దీన్ని ఎక్కువగా పట్టించుకోరు. కివీ గురించి చెప్పుకున్నట్లయితే ఇది చాలా తక్కువ లభిస్తుంది, అలాగే ఎక్కువ రేటు కూడా కలిగి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో జామకాయ యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం. జామకాయలు మాత్రమే కాదు, జామ ఆకులు కూడా ఎంతో మంచి ప్రయోజనాలు చేకూరుస్తాయి మన శరీర ఆరోగ్యానికి. జామ ఆకులు అలాగే జామకాయలు శరీరానికి ఎంతో మంచి ఔషధంగా ఉపయోగపడతాయి. చాలా అనారోగ్య సమస్యలు కేవలం ఈ పండుతో నయం చేసుకోవచ్చు. ఈ వీడియోను పూర్తిగా చూడండి, ఎందుకంటే నేను జామకాయ యొక్క ఉపయోగాల గురించి తెలియజేస్తాను కాబట్టి. ఇది ఒక సాధారణమైన పండు కాదు, ఒక ఔషధం లాంటి పండు. ఇందులో చాలా ఔషధ గుణాలు ఉన్నాయి, అవి మన శరీరాన్ని హెల్తీగా ఉంచుతాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. మీరు జామకాయ పైన నల్ల ఉప్పు రాసి తిన్నట్లయితే దాని ద్వారా మీ కడుపుకు సంబంధించిన సమస్యలన్నీ దూరమవుతాయి. మీ డైజెషన్ సరిగ్గా లేనట్లయితే, మీకు మలబద్ధకం సమస్య ఉంటే, కడుపు నొప్పి సమస్య ఉన్నట్లయితే, వీటన్నింటినీ తగ్గించడానికి మీరు కేవలం జామకాయను నల్ల ఉప్పుతో పాటు తినండి. దీని ద్వారా కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది. మీ కడుపులో పురుగులు లాంటివి ఉన్నట్టయితే ఆ సమస్య కూడా తగ్గుతుంది. ఫ్రెండ్స్, కడుపులోని పురుగులను తగ్గించడానికి ఉపయోగించే మందులు మన శరీరానికి అనేక సైడ్ ఎఫెక్ట్స్ కారణమవుతాయి. ఫ్రెండ్స్, అందుకే చిన్నపిల్లలకు డైలీ ఒక జామకాయ తినిపించినట్లయితే కడుపు నొప్పి సమస్య పూర్తిగా తగ్గుతుంది. వీటితో పాటు జామ ఆకులు కూడా అనేక ఔషధాలు కలిగి ఉన్నాయి. వీటి ఆకులను మీరు దంచి కంటి కింద పెట్టుకుంటే కంటి కింద నల్ల మచ్చలు తగ్గుతాయి. ఈ రోజుల్లో మనం టీవీ, ల్యాప్టాప్ ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. దీని కారణంగా కంటి కింద డార్క్ సర్కిల్స్ అధికంగా వస్తున్నాయి. మరి ఈ డార్క్ సర్కిల్స్ తగ్గించడానికి చాలా బ్యూటీ ప్రోడక్ట్స్ని యూజ్ చేస్తాం, కానీ ఉపయోగం ఉండదు. జామ ఆకులతో ఈ విధంగా చేయడం వల్ల నల్ల మచ్చలు కూడా పూర్తిగా తగ్గుతాయి. నోటి నుండి దుర్వాసన వచ్చినా అది కూడా తగ్గుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.